కీలక మలుపు చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. 160 సిఆర్పిసి కింద ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే 160 సిఆర్పిసి అనేది కేవలం విచారించడానికి మాత్రమే, అంటే ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఇచ్చే నోటీసులు ఇవి. 160 సిఆర్పిసి కేవలం వివరణ కోసమే ఇచ్చినట్లుగా ఈ నోటీసులు తెలుస్తుంది. ఒకవేళ ఇందులో సంతృప్తి చెందినట్లయితే గనక ఇక్కడతో ఈ కథ ముగుస్తుంది. లేదు అంటే కనుక దీన్ని 161 సిఆర్పిసిగా కూడా మార్చే అవకాశాలు ఉంటాయి, అంటే అరెస్ట్ చేసే అవకాశాలు 161 సిఆర్పిసి నోటీసులో. కాబట్టి 6వ తేదీన, ఈ నెల 6వ తేదీన తన నివాసంలో తాను విచారణకు సిద్ధంగా ఉంటానని ఈడీ అధికారులకి కలవచ్చు ఆ సమయానికి అని చెప్పేసి ఆవిడ కూడా ఒక నోట్ పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇదంతా ఇలా ఉండగా ప్రగతి భవన్కు కవిత వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈడీ సిబిఐ కేసులపై చర్చ వీరిద్దరి మధ్య కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర కూడా ఒక రకమైన భారీ భద్రత ఏర్పాటు చేశారు. కార్యకర్తలు కూడా కవిత ఇంటికి భారీగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ప్రగతి భవన్లో తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్తో కవిత భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా కేసుల విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ ఏం జరగబోతుంది అన్న దాని మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మొత్తంగా తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ వచ్చిన తరువాత దాదాపుగా ఈ 8.5 ఏళ్లలో ఎక్కడా కూడా కేసీఆర్ కుటుంబాన్ని ఈ స్థాయిలో టచ్ చేసినట్లుగా కానీ, కేసీఆర్ కుటుంబం ఈ స్థాయిలో ఒక రకమైన డైలమో పరిస్థితుల్లోకి పడడం కానీ ఇప్పటివరకు అయితే జరగలేదు. కానీ ఒక్కసారిగా ఈడీ ఎంట్రీతో, అది కూడా అనూహ్యంగా, కవిత ఈ లిక్కర్ స్కామ్ల్లో తన పాత్ర చాలా కీలకంగానే ఉంది అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో, లేదంటే ఢిల్లీ స్థాయి బీజేపీ నాయకులు కవిత పేరు ప్రస్తావించడంతో ఇది చాలా పెద్ద పెను దుమారంగా మారబోతుంది. ముఖ్యంగా ఆడపడుచుగా తెలంగాణలో ఎవరికైనా ఆడపడుచులు అంటే ఆ గౌరవం కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి నిజానికి. అలాంటి కవిత కేసీఆర్ బిడ్డగా తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసి బతుకమ్మలని జిల్లాలకి తీసుకెళ్లడం లాంటి కార్యక్రమాలు తీసుకొని, ఆ తర్వాత దేశ విదేశాల్లో కూడా బతుకమ్మని ప్రజల్లోకి అందరికీ కూడా, అంటే ఇప్పుడున్న మోడ్రన్ ఆడపిల్లలకు కూడా బతుకమ్మని ఒక భాగం చేస్తూ దానిని కూడా ఒక మంచి గేమ్గా ట్రెడిషన్ని ఫాలో చేయడానికి కవిత నిజానికి తన వంతు తాను కృషి చేశారని చెప్పాలి. తెలంగాణ ఉద్యమానికి తను ఎంచుకున్న మార్గం బతుకమ్మ. బతుకమ్మ ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకోవడం, జనాల్లోకి వెళ్ళడం, దేశ విదేశాల్లో కూడా అందరిని ఏకం చేయడం, ఇలా తన వంతు పాత్ర తాను ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ కుమార్తెగా పోషిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎంపీగా చేశారు. ఆ తర్వాత తాను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా ఇచ్చారు. అనేక సందర్భాల్లో వీళ్ళ కుటుంబ సభ్యుల మధ్య గ్యాప్ ఉందని, లేదంటే ఆవిడ అలిగారని, ఆవిడకి ఎమ్మెల్సీ చేసి మినిస్ట్రీ ఇస్తారని ఎదురు చూసినా అది కూడా ఆ పని కూడా కాలేదని అనేక రకాల రూమర్స్ వచ్చినప్పటికీ కూడా కుటుంబం మాత్రం ఐక్యతగానే ఉన్నాము అనేదే ఎప్పుడైనా చూపిస్తారు. అదేవిధంగా కేటీఆర్ అండ్ కవిత కానీ, లేదంటే కేసీఆర్ వీళ్ళంతా కానీ ఒకటిగానే ఉంటూ వస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఇలా సాగుతున్న ఈ ప్రయాణంలో ఒక్కసారిగా ఈడీ కదలికలు, అది కూడా కవిత ఉండడం, ఈ చరిత్ర అంతా కూడా డెఫినెట్గా ఈ స్కామ్లో తను ఉంది అనేది కనుక ఏదైనా తెలిస్తే ఈ చరిత్ర అంతా కూడా కనుమరుగయ్యే అవకాశాలు ఉంటాయి. బలిదానాలు చేసి నీళ్ల కోసమో నిధుల కోసమో పేదరిక నిర్మూలన కోసమో తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ బిడ్డ అయ్యుండి తన లిక్కర్ స్కామ్లో ఉందా అన్న వార్త కనుక నిజంగా బయటకు వచ్చినా, లేదంటే అందులో ఉన్న వాస్తవాలు ఇవి వాస్తవమే అనేలాంటిది ఏదైనా బయటకు వచ్చినా, నిజంగానే కేసీఆర్ పడిన కష్టం, ఉద్యమ సమయంలో ఆయన చేసిన నిరాహార దీక్షలు కానీ, లేదంటే ఉద్యమాలు కానీ, ఇవన్నీ కూడా ఒక రకంగా వాటి మీద మచ్చబడే అవకాశాలే ఉండే డెఫినెట్గా. కానీ అలాంటి పరిస్థితి ఈరోజు మధ్యలో ఉంది కుటుంబం అని చెప్పాలి. కవిత మీద లిక్కర్ స్కామ్ ఆరోపణ, లేదా శరత్చంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్లో, లేదంటే మాగుండ శ్రీనివాసరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎంపీగా, వీరందరి మీద వస్తున్న వీళ్ళు మొదటి నుంచి అవే బిజినెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని బిజినెస్ మ్యాన్లుగా లేదంటే వ్యాపారవేత్తలుగా మాత్రమే చూస్తూ ఉంటారు. కానీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కేసీఆర్ కుటుంబంలో ఇలాంటి స్కామ్ల్లో కవిత ఉంది అంటే కనుక కుటుంబానికి కూడా డెఫినెట్గా సంబంధం ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉండదు. కానీ కవిత ధైర్యం చూసినా, కవిత మొదటి నుంచి కోర్టు దగ్గర నుంచి కూడా ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి మాటలు ఎవరూ బాహాటంగా మాట్లాడొద్దు అని కోర్టు దగ్గర నుంచి తను ఆర్డర్స్ తెచ్చుకుని ఎవరు దీని గురించి మాట్లాడొద్దు అని మాట్లాడకూడదు, ఇవి డిఫమేషన్ కింద తను రేపు మళ్ళీ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది, తన మీద లేనిపోని మాటలు మాట్లాడితే అని ఏదైతే కోర్టు నుంచి తను ఆర్డర్స్ తెచ్చుకుందో అప్పటి నుంచి ఎవరూ మాట్లాడడం లేదు. కానీ ఎప్పుడైతే అమిత్ అరోరా
రిమాండ్ రిపోర్ట్లో తన కవిత పేరు 32వ నెంబర్గా ఉండడం దగ్గర నుంచే ఒక రకమైన ఈడీ ఆల్మోస్ట్ ఇటువైపు వచ్చేసింది అనేది అయితే అర్థమైంది. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో కవిత పేరు రావడంతోనే ఆ తెల్లవారునే సేమ్ కవిత నివాసం దగ్గర భారీగా కార్యకర్తలు చేరుకోవడం జరిగింది. ఆవిడ కూడా బయటకు వచ్చి ధైర్యంగా ఉండండి, తెలంగాణ ప్రజలని మనోభావాలు దెబ్బతీయాలంటే అంత ఈజీ కాదు, తెలంగాణ ప్రజలు మా వెనకున్నారు, మీరు ఈడీలు పెట్టినా కేసులు పెట్టినా జైల్లో వేసినా దేనికి తగ్గేదే లేదు అంటూ కూడా కవిత చాలా గట్టిగానే స్ట్రాంగ్గానే చెప్పి ఆ రోజు లోపలికి వెళ్ళారు. అయితే ఇదంతా అలా ఉంటే నిన్నటి నుంచి డైరెక్ట్గా ఈడీ నోటీసులు ఇవ్వడం, అది కూడా 160 కింద మాత్రమే నోటీసులు ఇచ్చారు. నిజానికి ఇది 161 కాదు, సీరియస్గా పరిగణించాల్సిన అవసరం కూడా లేదు. ఈ 160 సిఆర్పిసి నోటీసుల కింద కేవలం వివరణ మాత్రమే ఉంటుంది, అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్, ప్రాథమిక సమాచారం మాత్రమే తెలుసుకుంటారు ఇక్కడ. ఈ తెలుసుకున్న సమాచారానికి అనుగుణంగా వాళ్ళు సంతృప్తి చెందినా లేదంటే అందులో ఏమైనా అనుమానాలు ఉన్నా డెఫినెట్గా తర్వాత 161 లాంటివి తీవ్రమైన పరిణామాలు ఉండేలాంటి సిఆర్పిసి సెక్షన్లు కూడా అప్పటికప్పుడే ఇంప్లిమెంట్ చేసే రైట్ ఈడీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఏం జరగబోతుంది అనేది మాత్రం డెఫినెట్గా తెలంగాణలో, తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని చూసే ప్రతి ఒక్కరిలో కూడా ఇది ఒక ఉత్కంఠ పరిణామంగా చెప్పాలి. ఈ నేపథ్యంలో కేసీఆర్ని కలవబోతున్నారు కవిత, అంటే తండ్రిగా తను ఏమైనా సలహా ఇవ్వబోతున్నారా, ముఖ్యమంత్రిగా తన పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చూడడానికి మరి వీళ్ళతో మాట్లాడబోతున్నారా చూడాలి. ఎవరైతే 4 MLAలు కొనుగోలు విషయంలో కూడా స్వామీజీలతో మాట్లాడిన తర్వాత స్టీఫెన్ రవీంద్ర సిపి రైడ్ చేసి అక్కడ వాళ్ళని అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా 4 MLAలు తిన్నగా ప్రగతి భవన్కి వెళ్ళారు. ఇప్పుడు ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ కుమార్తెగా చూడకుండా కేవలం ఒకవేళ తను ఒక ఎమ్మెల్సీగా చూస్తే కనుక ఇప్పుడు మళ్ళీ కవిత అదే ప్రగతి భవన్కి వెళుతున్నారు. మరి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, ఎలా ముందుకు తీసుకువెళతారు, అసలు ఏం జరిగింది ఏంటో తెలుసుకుంటారా?